అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందడానికి మద్యం ప్రధాన కారణమని వెంటనే వాటిని మూసివేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కరోనా విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకిన వ్యక్తులకు ఆసుపత్రుల్లో తగినని బెడ్స్ సౌకర్యం కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సరైన పౌష్టికాహారం అందించలేకపోతున్న ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. రోగులకు ఈరోజు మాడిన చపాతి, ఈ ఎండిన ఇడ్లీ, నీళ్ళ సాంబారు, కంపు కొట్టే కూరలే సప్లై చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా రోగులకు సరైన పౌష్టికాహారం అందించి రోగులను ఆదుకోవాల్సిన సందర్భం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుచున్నాం. మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్కు అంటే డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, మీడియా సంస్థ మీడియా సోదరులకు అయితేనేమి 50 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ కరోనా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం మద్యం దుకాణాలను తెరిచి ఉంచడమని ఒక ప్రజల అభిప్రాయం అయితే చాలా గట్టిగా ఉంది. కాబట్టి వెంటనే మీరు ఏ విధంగా అయితే లాక్డౌన్ ప్రకటించి అన్ని షాపులను బంద్ చేస్తున్నారో మద్యం దుకాణాలు కూడా బంద్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరొక విషయం ఏమంటే రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా మృతులు పెరుగుతున్నాయి. కాబట్టి కరోనా మృతులకు 10 లక్షల బీమా సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా విషయానికి వస్తే దేశంలో రోజువారీ కేసులలో రాష్ట్ర ప్రభుత్వం 3వ స్థానంలో ఉంది, మరణాల్లో 1వ స్థానంలో ఉంది, రికవరీలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమని మేము భావిస్తున్నాం. అందుకే కరోనా సోకిన వ్యక్తులకు ఇంతకుముందు చెప్పాం పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళకి తగినని బెడ్ సౌకర్యం కల్పించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.